వ్యాఖ్యలు చేశారు. జీవో నంబర్ 1 జగన్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రోడ్ షో జీవో పరిధిలోకి రాదా అంటూ ఆయన విమర్శించారు. కందుకూరు ఘటనలో పోలీస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి గురించి కాకుండా సంక్షేమం గురించి మాట్లాడే వైసీపీ 4 లక్షల పెన్షన్లు ఎందుకు తొలగించారో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఎన్హాన్స్ చేసినటువంటి పెన్షన్లు అందజేసే కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. రాత్రి అంటే జనవరి 2 జీవో నెంబర్ 1 అనేటువంటి దాన్ని విడుదల చేసి సభలు, ర్యాలీలు, ఇంకా పెద్ద పెద్ద మీటింగ్లు ఇవన్నీ కూడా రోడ్ల మీద చేయకూడదు, ఒక నిర్దేశిత ప్రాంతంలో మాత్రమే చేయాలనేటువంటి ఒక జీవో తీసుకొచ్చారు. అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 అందులో చెప్పినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, అందులో రాజకీయ పక్షాలకు ఉండేటువంటి స్వేచ్ఛ, వీటన్నిటినీ కూడా తూట్లు పొడిచే విధంగా ఆర్టికల్ 19 తూట్లు పొడిచే విధంగా ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడా కూడా ఇలాంటి యాత్రలు జరగకూడదనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి దుర్మార్గపు జీవో ఇది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అందులోనే రాజకీయ పక్షాల యొక్క కార్యక్రమాలు కూడా ఉంటాయి. దాన్ని కూడా నిర్వహించడానికి అప్రజాస్వామికంగా తీసుకొచ్చినటువంటి జీవో ఇది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పాయింట్ నెంబర్ 1 అది. రెండోది, ఒక పక్కన దాన్ని వ్యతిరేకిస్తూనే మరో పక్కన రాత్రి జీవో తీసుకొచ్చి ఇవాళ పొద్దున్నే దానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి గారు చరిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల వరకు రోడ్ షో ఏ రకంగా చేశారు, దానికి మరి ఈ జీవో వర్తించదా? ఈ జీవోలో చెప్పినటువంటి అంశాలు ముఖ్యమంత్రి గారికి వర్తించవా? అంటే ప్రతిపక్షాల కోసం మాత్రమే మీరు ఈ జీవోలు తీసుకొచ్చారనేటువంటి మాట స్పష్టంగా అడుగుతా ఉన్నాం. తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవో నంబర్ 1 జగన్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రోడ్ షో జీవో పరిధిలోకి రాదా అంటూ విమర్శించారు. కందుకూరు ఘటనలో పోలీస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ది గురించి కాకుండా సంక్షేమం గురించి మాట్లాడే వైసీపీ 4 లక్షల పెన్షన్లు ఎందుకు తొలగించారో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మనిష, నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రాజమహేంద్రవరం స్టేడియం రోడ్ వద్ద నుంచి దాదాపు ఆర్ట్స్ కాలేజ్ వరకు కూడా ఆ రోడ్ షోలో కూడా ఆయన రావడం జరిగింది, క్యాన్వేతో పాటు. అయితే రాత్రికి రాత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి జీవో విడుదల చేసి 24 గంటలు గడవక ముందే ఆయనే అది తొంగలోకి తొక్కారు అని చెప్పేసరి అన్ని క్లియర్ గా కూడా ఆ సంగీత దుర్గా చేసాం అతను కాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిన్న రోడ్ షో జరిగిందో రోడ్ షో నేపథ్యంలో వాళ్ళకు మాత్రమే, అంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం వాళ్ళు పెట్టిన రూల్స్ ఏది కూడా వర్తించవా, మిగతా వాళ్ళందరూ కూడా వర్తించాలంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జీవోని మేము సహకరించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దాన్ని ముందుకు తీసుకెళ్లేదు లేదని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా దేనికైతే నిన్నంతా కూడా సభ జరిగిందో సభ అంతా కూడా మొత్తం అవతల టీడీపీని టార్గెట్ చేయడం కాకుండా ముఖ్యంగా కందుకూరు సంబంధించి ఆ ఏదైతే జరిగిన ఘటనలు ఉన్నాయో ఆ ఘటనకు సంబంధించి కూడా ఆర్థికతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దాని తర్వాత కూడా ఈ దాదాపు 40 లక్షల పెన్షన్ ఏదైతుందో మొత్తం ఆ పెన్షన్ ఎందుకు తొలగించారని చెప్పేసి కూడా ఘాట్ గా స్పందించడమే కాకుండా ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ విఘాతం కలిగించే జీవో ఏది ఎట్టి పరిస్థితిలో దీన్ని ముందుకు వెళ్ళొచ్చేది లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దాంతో పాటు ఏదైతే నిన్న దీనికి సంబంధించి అరిరామ్ జోగి సంబంధించి దీక్షలో విరమించిన ముద్రగడ చేసిన అంబటి ఏంటంటే ముఖ్యంగా దాన్ని చూసుకున్నట్టయితే మాత్రం అవతల వ్యక్తి మీద నువ్వు మాట్లాడే తీరును బట్టి చూసుకున్నట్టయితే మాత్రం నువ్వు చేసే సంక్షేమ ఏవైతున్నా, ఏవైతే పథకాలు ఏవైతున్నాయో వాటి గురించి పూర్తిగా మాట్లాడడం, నువ్వు పెట్టిన సభలో ఇవన్నీ తీసుకొచ్చి వీటిని మాట్లాడడం, దాంతోపాటు నిన్న నీ సభలోనే నిన్న దళితెట్టిన సభలోనే దానికి సంబంధించి ఒక వృద్ధురాలు 70 సంవత్సరాల వృద్ధురాలు రాను అంటే బలవంతంగా తీసుకొస్తే ఆవిడికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగి 2 కాళ్ళు నిద్ర హాస్పిటల్ చేయాలని కనీసం ఇప్పటికొచ్చి పట్టించుకున్న ఒక్క నాయకుడు కూడా లేదు కరువు అయ్యారని చెప్పేసి కూడా ఆయన ఉద్యోగం జరిగింది. అంతేకాని పూర్తిగా కూడా మంత్రి అమర్నాథ్కి కూడా ఆయన గట్టిగా కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన ముఖ్యంగా ఏదైతే కనీసం
సీఎం తో పవన్ కళ్యాణ్ తో సినిమా తీసేందుకు అమర్నాథ్ రెడీగా ఉన్నారు, నేనే దానికి ప్రొడక్షన్ చేస్తానని చెప్పేసి అంటే కనీసం ప్రొడక్షన్ బాయ్ గా కూడా నువ్వు ఆ స్థాయి నుంచి కాదని చెప్పేసి కూడా చాలా గట్టిగా కూడా ఆయన వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఫైనల్ గా కూడా ఈ నెల 12వ తారీఖున యువశక్తి పేరట రణస్థానంలో యువత భవిష్యత్తు అనే కార్యక్రమం నిర్వహిస్తూ కూడా జరుగుతుంది. జనసేన సంబంధించి మాత్రమే యువశక్తి అధికంగా ఉన్న పార్టీ జనసేన మాత్రమే కూడా ఆయన చెప్పడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సభ కోసం మాట్లాడిన తర్వాత నేరుగా కూడా ఆయన నొప్పులు జరిగిన పరిస్థితి మాత్రం నెలకొంది మనీష. థ్యాంక్ యూ సతీష్. ఇవి బులెటిన్ బ్రిట్స్ కీప్ వాచింగ్ మహా న్యూస్.